పురం మొగల్తూరు మండలాల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు చేశారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 38 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో బెల్ట్ షాపులు నిర్వహించకుండా గట్టి నిఘా ఉంచామన్నారు ఎక్సైజ్ అధికారి ప్రసాద్ రెడ్డి. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణపై ప్రతిచర్యగా, అదేవిధంగా ఈరోజు ఈనాడు పేపర్లో నర్సాపూర్ మొగల్తూరు మండలాల్లో విచ్చలవిడిగా బిగ్ షాపులు ఉన్నాయనే పేపర్లు వార్త రావడం దాని మీద ప్రతిచర్యగా ఈరోజు నర్సాపూర్ సర్కిల్లో మొగల్తూరు మండలంలో జరిగిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ పేరు మిట్టి చిట్టిబాబు, మోకపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్ మండలంలో జరిపిన దాడుల్లో లందిం చంద్రరావు, బూటి సతీష్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా వ్యక్తులు మద్యం సరఫరా చేసిన, బూజు విక్రయాలు జరిగిన, షాప్ పరిసర ప్రాంతాల్లో మద్యం తాగుటకు అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది.